Hello students, good morning. Welcome to PPS Academy. In this video, we will discuss about merging of 10 public sector banks in India. Bharat Desamlo, 10 Prabhutvaranga Bankala, Vilinam Gurunchi discuss cheyabothu unnam. So recently, Bankul Vilinamaina Nepathyamlo, Raboye, ye competitive examalaina sare, Okati ledha rendu bitlu, ee merging of banks ane topic nunchi vache avakasam undi. Mukhyanga గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కానీ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఆర్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే డెఫినెట్గా 1 or 2 bits ఈ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో మనం లేటెస్ట్గా విలీనమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా ఈ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్ నుంచి బిట్టు ఎట్లా అడగవచ్చు అంటే, రీసెంట్గా భారతదేశంలో విలీనమైన బ్యాంకులు ఏవి అని కానీ, ఏ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనమైంది అని కానీ, ఈ విలీనం తర్వాత ఏర్పడిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటి అని కానీ, ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత అని కానీ, భారతదేశంలో ఈ బ్యాంకులు విలీనం చేయడానికి గల కారణాలు ఏంటి అని కానీ బిట్టు అడగవచ్చు. ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక బిట్టు వస్తే ఈ 5 అంశాల నుంచి మాత్రమే వస్తుంది. అందుకే మనం ఈ వీడియోలో లేటెస్ట్గా విలీనమైన మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. నౌ లెట్ అస్ స్టార్ట్. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, మెర్జింగ్ ఆఫ్ 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్న, ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్న, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్న ఒకటే. ఏ బ్యాంకులో అయితే 51% అంతకంటే ఎక్కువ ప్రైవేట్కు ఉంటే అది ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్కు ఉంటే గవర్నమెంట్ బ్యాంక్. సో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులని విలీనం చేయడం జరిగింది. ఏ తేదీన? ఏప్రిల్ 1, 2020. ఆ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులని కలిపి 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఏర్పాటు చేశారు. మరి ఆ 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఏర్పడిన బ్యాంకులు ఏవి అంటే, ఆ 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వరుసగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్. ఇక్కడ ఇండియన్ బ్యాంక్కి ఇండియా బ్యాంక్ అని పడింది. దెర్ ఈజ్ స్మాల్ మిస్టేక్ హియర్, సో మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. భారతదేశంలో విలీనం అనంతరం ఏర్పడిన 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి అంటే, 1 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 2 కెనరా బ్యాంక్, 3 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 ఇండియన్ బ్యాంక్. అయితే మనకి ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటి అంటే, 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కలిపి 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు అంటూ ఉన్నాం. అంటే రిమైనింగ్ 6 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఈ 4 బ్యాంకుల్లో విలీనం చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే విలీనం చేయబడిన ఆ 6 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి అంటే, విలీనం చేయబడిన ఆ 6 ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ఏంటి అంటే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్. విలీనం చేయబడిన ఆ 6 బ్యాంకులు ఏవి అంటే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఫైనలీ అలహాబాద్ బ్యాంక్. అయితే ఇప్పుడు మనం ఏ బ్యాంకులో విలీనమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో ఈ టేబుల్లో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టేబుల్ ఫార్మెట్లో అంటే, భారతదేశంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కలిపి 4 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఏర్పాటు చేశారంటూ ఉన్నాం. అంటే ఈ 10 బ్యాంకుల్లో 4 బ్యాంకులు ఏర్పడితే రిమైనింగ్ 6 బ్యాంకుల్ని ఈ 4 బ్యాంకుల్లో విలీనం చేశారు అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏ బ్యాంకులో మెర్జ్ అయింది ఒకసారి మీకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్న టేబుల్ని చూడవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన ఆంకర్ బ్యాంక్ ఉంది. ఆంకర్ బ్యాంక్ అంటే విలీనం అనంతరం ఏర్పడిన ఆ 4 అతిపెద్ద బ్యాంకులు ఏంటి అంటే, ఈ ఆంకర్ బ్యాంక్స్ డౌన్లో ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్.
మరి అమాల్గమేటింగ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే విలీనం చేయబడిన బ్యాంకులు అంటాం. అమాల్గమేటింగ్ బ్యాంక్స్ మీన్స్ విలీనం చేయబడిన బ్యాంకులు. ఆ బ్యాంకులు ఏంటి? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్. ఇప్పుడు ఏ బ్యాంకులో విలీనం చేయబడింది చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయబడిన బ్యాంక్స్ ఏవి? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కెనరా బ్యాంకులో విలీనం చేయబడిన బ్యాంక్ ఏది? సిండికేట్ బ్యాంక్. యూనియన్ బ్యాంకులో విలీనం చేయబడిన బ్యాంక్ ఏది? ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంకులో విలీనం చేయబడిన బ్యాంక్ ఏది? అలహాబాద్ బ్యాంక్. చాలా క్లారిటీగా మనం నేర్చుకోవాలి. చూడండి ఒకసారి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయబడిన బ్యాంక్స్ ఏవి? ఒకటి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇంకొకటి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కెనరా బ్యాంక్లో విలీనమైన బ్యాంక్ ఏది? సిండికేట్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన బ్యాంక్స్ ఏవి? ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్లో విలీనమైన బ్యాంక్ ఏది? అలహాబాద్ బ్యాంక్. ఆ విధంగా అయితే భారతదేశంలో ఈ 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంతకు తగ్గింది అంటే 12కి తగ్గడం జరిగింది. April 1, 2020 భారతదేశంలో ఈ 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసిన తర్వాత ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత అంటే 12. మరి ఈ విలీనం కంటే ముందు ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంతగా ఉండేది అంటే 18గా ఉండేది, 18. అయితే నోట్ 2, ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి అంటే వరుసగా 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 3 బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. మరి దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఏవి అంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. అయితే భారతదేశంలో బ్యాంకుల విలీనానికి గల కారణాలు ఏంటి చూస్తే, 1 ఈ విలీనం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మరియు బ్యాంకులను పటిష్టం చేయడం. ఈ విలీనం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మరియు బ్యాంకుల్ని పటిష్టం చేయడం. 2 బ్యాంకులు అప్పులు ఇచ్చే సామర్థ్యాన్ని పెంచడం. 3 నష్టాల్లో ఉన్న బ్యాంకుల్ని విలీనం చేయడం ద్వారా బ్యాంకుల నష్టాలను తగ్గించడం. 4 ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో భారత బ్యాంకింగ్ వ్యవస్థని శక్తివంతమైనదిగా తయారు చేయడం. 5 బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా రాణి బాకీల సమస్యని పరిష్కరించడం. 6 బ్యాంకుల అభివృద్ధి మరియు సుస్థిరత. ఈ పై కారణాల కారణంగా భారతదేశంలో 2017 నుంచి ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని విలీనం చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే మనం ఈ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనే అంశం నుంచి చూస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే ఏ పోటీ పరీక్షలైనా సరే ప్రధానంగా బిట్టు వస్తే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి అంశాల నుంచి మాత్రమే వస్తుంది. అంతకంటే డెప్త్గా అడగడానికి ఆస్కారమే లేదు. అయితే ఈ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్ని 2017 ఎస్బీఐ మరియు దాని అనుబంధ బ్యాంకుల విలీనం కానించి చూడాలి. అయితే అంతా ఒక వీడియోలో చేస్తే చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి, సో ముందుగా ఈ వెరీ లేటెస్ట్ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసి మరొక వీడియోలో ఓవరాల్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఇదివరకు భారతదేశంలో బ్యాంకుల విలీనం ఎట్లా జరిగింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు బాగా నచ్చి ఉపయోగపడితే తప్పనిసరిగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.